జనజాగరణ అభయాన్ యాత్ర రాష్ట్ర కోఆర్డినేటర్ డీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణారావు ఈరోజు ఇందిరా విజ్ఞాన్ భవన్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఐసీసీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆదేశాల మేరకు జనజాగరణ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తేదీ 19 నుండి 29 వరకు నిర్వహించబడను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయడం, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా దోచుకుంటున్నాయో తెలియచేయడం, ముఖ్యంగా ఇటీవలి కాలంలో బీజేపీ మధ్య దిగువ తరగతి ప్రజలను పెట్రోల్ డీజిల్ వెంటగాస్ నిత్యావసర వస్తువుల ధరలలో ప్రజలను దోచుకుంటుంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తులను అపర్ణంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టపెట్టడం, ముఖ్యంగా రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ చెప్పినా కేంద్రం పట్టించుకోకపోవడం, దేశవ్యాప్తంగా దళితులు గిరిజనులపై దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి, వీటన్నింటిపై ప్రజలను చైతన్యం చేయడం దీని ప్రధాన లక్ష్యం, అందుకు యాత్ర ద్వారా ప్రజలను భాగస్వామ్యం చేయడం, అందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని కోరుతున్నారు. పిసిసి ఆదేశాల మేరకు జన జాగరణ్ అభయాన్ అనే యాత్ర జరుగుతుంది. దానికి స్టేట్ కోఆర్డినేటర్గా నన్ను నియమించడం మా అధ్యక్షులైనటువంటి సాకే శైలజనాథ్ గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే దీని ఉద్దేశం దేశంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక దిగువ మధ్య తరగతి ప్రజలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకునే విధానం, నిత్యావసర సరుకులు గ్యాస్ పెట్రోల్ డీజిల్ లాంటివి గణనీయంగా పెరగడము, ప్రజలపై ఆర్థిక భారాన్ని గురి చేయడం, పైగా కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా ప్రైవేట్ రంగాలకి కట్టిపెట్టడం,